హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గ్రహణాలు సూర్యగ్రహణము చంద్రగ్రహణము మనకు ఉన్నాయి ఇందులో ఏప్రిల్ ఇరవై తేదీ రోజున ఒక సూర్యగ్రహణం ఉంది ఈ సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించడం లేదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భారతదేశంలో గ్రహణం కనిపించకపోతే ఆ గ్రహణానికి సంబంధించిన నియమాలు ఏవి పాటించాల్సినటువంటి అవసరము లేదు అయితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవైవ తేదీన ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ కూడా విదేశాలలో కనిపిస్తుంది కనుక విదేశాలలో ఉండేటువంటి వారు మరి గ్రహణానికి సంబంధించినటువంటి సూచనలు పాటించాలి కదా మరి గ్రహణము ఎప్పుడు అంటే ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కొనసాగుతూ ఉంటుంది అంతసేపు ఈ సూర్యగ్రహణం ఉంటుంది అయితే ఈ గ్రహణము కొన్ని రాశులపైన ప్రభావం చూపిస్తోంది అని శాస్త్రము తెలియజేస్తుంది అందులో ఏ ఏ రాశులపైన ఈ రా గ్రహణం ప్రభావం ఉంటుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తద్వారా ఆ రాశి వాళ్ళందరూ కూడా పరిహారాలు పాటించడము జాగ్రత్తలను పాటించడం వలన సమస్యల నుంచి బయటపడ బయటపడగలుగుతారు మరి ఇప్పుడు సంభవించేటువంటి ఈ సూర్యగ్రహణం కారణంగా కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే ఇప్పుడు ఏప్రిల్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై మూడవ రోజున సంభవించేటువంటి ఈ సూర్యగ్రహణం కారణంగా కర్కాటక వారికి కుంభ కుంభరాశి జాతకులకు ఎక్కువగా మేలు జరిగేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి ఈ జాతకులు సూర్యగ్రహణం వలన సానుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ జాతకులకు యొక్క ఆదాయం కూడా గణనీయంగా పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి పనిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి పని చేసేటువంటి చోట పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఈ రాశి జాతకులకు ఇది అనుకూలమైనటువంటి సమయము జాగ్రత్తగా ఆ పనులను పూర్తి చేసుకుంటే మంచి పేరు ప్రఖ్యాతలు మీరు సంపాదించుకోగలుగుతారు అయితే ఇదే సమయంలో మితిమీరైనటువంటి ఖర్చులను నియంత్రించి చక్కని ప్రణాళికలతో కనుక మీరు ముందుకు వెళితే మీకు మీరు చేసేటువంటి పనుల్లో మంచి విజయవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారు వ్యాపారం చేసేటువంటి వారు ఉద్యోగంలో ఉండేటువంటి వారు విద్యార్థులు వివాహం కానటువంటి వారు నిరుద్యోగులు వీళ్ళందరికీ కూడా ఈ సంభవించేటువంటి సూర్యగ్రహణం కారణంగా మేలు జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది కనుక ఇప్పుడు చెప్పినటువంటి ఈ కర్కాటకము సింహము కుంభరాశి జాతకులు సూర్యగ్రహణం కారణంగా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ సూర్యగ్రహణము ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషం నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుందని చెప్పుకున్నాం కదా గ్రహణం పట్టు స్నానము అంటాం అంటే గ్రహణం ప్రారంభం కంటే ముందు స్నానము ఆచరించి పచ్చి బట్టలు తడి బట్టలు లాంటివి కాకుండా పొడి బట్టలు కట్టుకొని దేవతా మందిరంలో దీపారాధన చేసుకున్న తర్వాత ముఖాన కుంకుమ పెట్టుకొని అనుష్ఠానము అనేటువంటిది చేసుకోవాలి ఈ నాలుగు గంటల సమయం ఉంటుంది మనకు ఈ నాలుగు గంటల సమయంలో నాలుగున్నర గంటల పాటు సమయం ఉంటుంది ఈ నాలుగున్నర గంటల పాటు శివ పంచాక్షరి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్రం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ సూర్యనారాయణ శ్లోకము ఆదిత్య హృదయము అష్టకం సూర్య సూర్యాష్టకం అంటే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అనేటువంటి ఈ శ్లోకంతో ఏడు శ్లోకాలు ఉంటాయి దీన్ని సూర్యాష్టకం అంటాం ఇవన్నీ కూడా పఠించండి గుర్తుపెట్టుకోండి శివ పంచాక్షరి జపాకుసుమ సంకాశం అనేటువంటి సూర్యగ్రహ శ్లోకము ఆదిత్య హృదయము సూర్య అష్టకము ఈ నాలుగు మీరు తప్పకుండా సూర్యగ్రహణము అయిపోయేంతవరకు ప్రారంభం నుంచి ముగించేంత వరకు కూడా మీరు ఖచ్చితంగా పాటించండి దీని తర్వాత ఏవైనా శ్లోకాలు మూలమంతురాలు ఏవైనా చెప్పుకోగలిగితే కనుక మీరు చేసుకోండి ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ స్నానం చేసి దేవతా మందిరంలో కూర్చున్న తర్వాత ఆచమనము సంకల్పము చెప్పుకోవాలి అంటే ఆ రోజు ఉన్నటువంటి తిథివార నక్షత్రాలు చెప్పుకోవాలి తిథివార నక్షత్రాలు చెప్పుకున్న తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది సంకల్పము అంటే మీ గోత్రము మీ నక్షత్రము మీ పేరు చెప్పి ఈ సూర్యగ్రహణం కారణంగా నాపై కలిగేటువంటి గ్రహణ ప్రభావము ఏది కూడా నాకు చెడు ఫలితాలు ఇవ్వకుండా జాతక సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి నాకు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వాలి అని కోరుకుంటూ చెప్పుకునేటువంటిది సంకల్పం ఈ సంకల్పం చెప్పుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ మనము మిగతా మంత్రాలు చెప్పుకోమన్నారు కదా అని చెప్పేసుకుంటే సరిపోదు అలా చేసుకోవడం వల్ల వచ్చేటువంటి పుణ్యము రావడం అనేటువంటిది వస్తుంది ఎక్కువ ఫలితం రావాలి అంటే కనుక సరిగ్గా సంకల్పము చేసుకోవాలి దాన్ని మీరు ఎవరినైనా పండితులను సంప్రదించి సంకల్పం రాయించుకోండి వారు ఏం చేస్తారు మీ గోత్రము మీ నక్షత్రము మీ పేరు చెప్పి చక్కగా మీకు సంకల్పం రాసిస్తారు భగవంతుడికి విన్నవించుకోవడం అనమాట సంకల్పం అంటే ఈ విధంగా నేను చేయబోతున్నానని చెప్పుకోవడం అడ్రస్సింగ్ అంటాం మనం అలా రాయించుకోండి లేదు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు స్క్రీన్ పైన నా నంబర్ కనబడుతుంది కదా మీరు నాకు ఫోన్ చేసినా కానీ మీ గోత్రము మీ పేరు మీ నక్షత్రము తీసుకొని మీరు ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా ఏ విధంగా జపం చేసుకోవాలి అనేటువంటిదంతా కూడా మీకు రాసి మీరు సంకల్పం చెప్పుకునేటువంటిదంతా కూడా నేను మీకు రాసి పంపిస్తాను మీరు నన్ను సంప్రదించినా సరే సంకల్పం చాలా ఇంపార్టెంట్ అలా సంకల్పము చేసుకోండి సంకల్పం చెప్పుకొని మీరు జప అనుష్ఠానమంతా కూడా చేసుకోండి పంచాక్షరి ఒక వెయ్యి ఎనిమిది సార్లు చేయండి జపాకుశుభ సంకాశం అనేటువంటి ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు చేయండి ఆదిత్య హృదయం ఒకసారి పారాయణం చేయండి సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయండి మిగతావన్నీ కూడా ఇంకా మీ ఇష్టం ఇలా గ్రహణం అయిపోయేంత వరకు కూడా మీరు చక్కగా అనుష్ఠానం చేసి గ్రహణం విడిచిన తర్వాత మళ్ళీ స్నానం చేసి పొడిబట్టలు కట్టుకొని శుద్ధబింబ దర్శనము ఆచరించాలి గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ సూర్యబింబమును చూడాలి చూసి నమస్కారం చేసుకొని ఒక కాంస్య పాత్రలో ఆవు నీతిని నా పాత్ర నిండా పోసి గోధుమలు ఎరుపు రంగు వస్త్రము దక్షిణ తాంబూలము వీటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అని చెప్తారు ఇందులో బంగారు సూర్యబింబము బంగారు నాగప్రతిమ కూడా ఇవ్వాలి అని కూడా శాస్త్రంలో చెప్తారు ఇదేదో బ్రాహ్మణులు బతకడానికని కాదు శాస్త్రం చెప్తున్నటువంటిది ఇలా ఆచరించగలిగినటువంటి వాళ్ళే ఆచరించండి అందరూ ఆచరించుకోలేరు కదా అందరికీ అంత శక్తి ఉండదు కదా శక్తి ఉన్నటువంటి వారు ఇప్పుడు చెప్పినవన్నీ ఆచరించండి శక్తి లేనటువంటి వారు కనీసము ఒక కిలో గోధుమలు ఆవుకు పెట్టండి ఒక పది కిలోల గోధుమలు బ్రాహ్మణుడికి కానీ లేదా మీ ఇంట్లో పనిచేసేటువంటి పనమ్మాయికి కానీ లేదా ఇంకెవరికైనా బీదలకు కానీ మీరు దానంగా ఇవ్వండి గోధుమ పిండి ఒక ఇరవై ఐదు కిలోల గోధుమ పిండిని అనాథ శరణాలయంలో కానీ వృద్ధాశ్రమాల్లో కానీ ఇవ్వండి వాటితో పాటు గోధుమ పిండితో పాటు కొన్ని గోధుమలు కూడా ఇవ్వండి ఇలా చేస్తే ఈ ఏప్రిల్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సంభవించేటువంటి సూర్యగ్రహణం కారణంగా మీ రాశి జాతకులకు అంతా సరైనటువంటి పరిహారం జరిగి ఎలాంటి నష్టము జరగకుండా మీకు శుభము జరుగుతుంది కనుక ఇలాంటి పరిహారాలు పాటించండి ఎక్కువగా భయాందోళనకు గురికాకండి భగవంతుని నమ్మండి గ్రహబలం గృహబలం ముహూర్త బలం అన్నింటికంటే కూడా దైవబలం కోటి రెట్లు గొప్పది దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నము నిరంతరము సాధన చేస్తూ ఉండండి నిరంతరము దైవ బలం పొందేటువంటి ప్రయత్నము చేస్తూ ఉండండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్కారం